కానీ ఇక్కడ వెదర్ అయితే ఘోరంగా చేంజ్ అవుతుంది, వర్షం పడేలాగుంది. డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెస్ట్రిక్టెడ్ జోన్ అని చెప్పి వచ్చింది రెడ్ జోన్. ఇది కదరా మామ అసలైన ఫ్యూచర్ అండి. మామూలుగా ఉండొచ్చు, చైనా తోపు దమ్ము ఉంటే ఆపంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు జింగ్జాంగ్జీలో ఉన్నాము. ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే, ఎవరైతే దీని ముందు బ్లాగ్ చూడలేదో ఫస్ట్ అయితే వెళ్ళి ఆ బ్లాగ్ చూడండి, దాని కంటిన్యూషన్ బ్లాగే ఇది. చాలా పెద్దది కాబట్టి రెండు పార్ట్లుగా అయితే తీస్తున్నాను, చాలా పెద్దది కాబట్టి రెండు పార్ట్లుగా తీస్తున్నాను. దీనికి ముందు బ్లాగ్ చూస్తే ఇది మీకు క్లియర్గా క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే దీనికి ముందు చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేసి మళ్ళీ వచ్చి బ్లాగ్ చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఆలస్యం లేకుండా మనమైతే నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతామో, వెళ్ళి దుమ్ము లేపేద్దాం పోదే నా ప్లేస్కి. నేను ఇంక ఏమాత్రం ఆలస్యం చేయలేను. అసలు ఈ దేశం వాళ్ళేనా, ఈ గ్రహస్థులేనా, లేదా వేరే గ్రహాల నుంచి ఏమన్నా వచ్చేనారా ఏంటి, ఇలా ఆశ్చర్యపరుస్తున్నారు ఏంటా. నా వెనకాల చూస్తున్నారు చూడండి, ఇది నేను శిఖరంలో ఉన్న కొండ, శిఖరంలో ఒక కొండ నుంచి ఇంకో కొండకు దాటుతా ఉంటే ఈ రేంజ్ టెక్నాలజీ, ఈ రేంజ్ డెవలప్మెంట్ మామూలుగా లేదు మామ. అసలుకి నెక్స్ట్ లెవెల్ చెప్పాలా, అది ఎంత ఎక్కడ కొండ శిఖరం ఎక్కడో పెద్ద కొండ, కానీ కొండ పైన ఉన్నా నేను, ఆ కొండ పైన ఇట్లా మాతో ఎలివేటర్లు అయితే వేసేసారు. మిమ్మల్ని ఎంత చెప్పి ఎంత మెచ్చుకుంటా తక్కువేరా మీరు, మీరు మేధావులేరా, మీరు తెలివైన వాళ్ళరా మీరు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళు చేసిన ఈ డెవలప్మెంట్ ఇది చూస్తా ఉంటే కొండల పైన దిగరా బా, మాటలు లేవు అసలుకి, వర్ణించడానికి మాటలు లేవు, దాని గురించి చెప్పడానికి మాటలు లేవు. మీరే మీ కళ్ళతో చూసినారు కదా, కొండ పైన ఉన్న శిఖరంలో ఉన్న నేను, కొండ అంచులో కూడా వీళ్ళు ఈ వస్తువుని ఇక్కడికి తీసుకురావడమే పెద్ద కష్టం. అలాంటిది ఈ రేంజ్లో చేసినారంటే మాటలు లేవు, మాట్లాడ కూడా లేవు దీని గురించి. ఇంకా నో కమెంట్స్ దీనికి. ఇంకా ఈ మాత్రం డెవలప్మెంట్కి ఏ దేశం ఏది పోటీ రానే రాలేదు అసలు దీనికి. చైనా తోపు నేను ఇంకా నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా, మామూలుగా ఉండొచ్చు, చైనా తోపు దమ్ము ఉంటే ఆపంగా, మొత్తం అదే నవ్వే నడుస్తాయి. ఇప్పుడు మీరు కొండ పైన ఏదైతే చూస్తున్నారో, మనం ఆ పైన నుంచి ఇప్పుడు కిందకు వచ్చినాము ఎస్కలేటర్ ద్వారా, అంత పైన నుంచి ఇంత కిందకైతే వచ్చినాము. మీరైతే చూసుకోవచ్చు ఎంత కిందకు వచ్చినామో, కొండకి సగం భాగానికి అయితే వచ్చేసినాము చూడండి. ఇంకా అవత ఎంత పెద్ద కొండ చూడండి, మీకు యువతల పక్క చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నా ఈ కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకుండా పోతూ ఉంది, అంత పైన అయితే ఉన్నాము. అంత పైన నుంచి కొండ లోపలే ఎట్లా తవ్వినారో ఏంటో మరి, మొత్తం ఎస్కలేటర్లు అయితే వేసేసినారు. ఆ ఎస్కలేటర్లు పట్టుకొని కొండ కిందకైతే వచ్చేసినాం మనము. కొండ లోపల ఇన్ని విన్యాసాలు చేసినారు, కొండ లోపల ఒక ప్రపంచాన్ని సృష్టించినారు వీళ్ళు నిజం చెప్పాలంటే. బాబు ఇంత అంతంత పెద్ద బండరాళ్ళు ఎట్లా తవ్వినారా, అది లోపల అన్ని పగిలిపోకుండా పర్ఫెక్ట్ షేపుల్లో తవ్వేసి మనుషులకి దారిలు ఎట్లా తయారు చేయనారా మీరు, నాకు అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. వీళ్ళ డెవలప్మెంట్ చూసి మతి పోతా ఉంది నాకు. గేట్వే ఆఫ్ హెవెన్ దగ్గరే ఉన్నాను, మీకు పెద్ద కొండల మధ్యలో పెద్ద రంధ్రం అయితే కనిపిస్తుంది, పెద్ద హోల్ లాగా, అక్కడే ప్రస్తుతానికి నేనైతే ఉన్నాను, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు నా ముందర ఏదైతే పెద్ద హోల్ లాగా చూస్తున్నారో అదే అన్నమాట, ఇదే ఆ హోల్, దీని లోపలే ఉన్నా నేను, మీరు చూసుకోవచ్చు. బాబా బాబా ఇక్కడ జనాలు అయితే ఫుల్ నిండిపోయినారని చెప్పాలా, ఒకరు ఇద్దరు కాదయ్యా, ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, గజ 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 అని ఫోటోలు తిప్పుకుంటా ఉన్నారు దాని దగ్గర. అమ్మ బాబోయ్, సౌత్ కొరియా ఫ్లాగులు ఉన్నాయి, చైనా ఫ్లాగులు ఉన్నాయి, థాయిలాండ్ ఫ్లాగులు కూడా ఉన్నాయి, ఫుల్ జనసంచారంతో నిండిపోయిన ఒక ప్రదేశం, ఎంతమంది టూరిస్టులు చూడండి. సో అందుకే నేను చెప్పిన వీళ్ళకి బయట దేశం నుంచి టూరిజం అసలు అవసరమే లేదు నిజానికి చెప్పాలంటే. ఎంత నడిచినా అవ్వట్లేవు అయ్యా, ఇది నడిచి నడిచి కాళ్ళు నొప్పులే వచ్చేటట్టుంది, కానీ ఇదైతే అయిపోయేటట్లేదు. మనం ఇంకెప్పుడు కిందకి దిగాలో ఏంటో మరి, ఎంత నడిచి ఎంత జాగ్రత్తగా నడవాలి తెలుసా, మీకు చూపిస్తా చూడండి, చాలా చిన్నది కొండే మెట్టుకులు, ఒక్కసారి జారితే ఇంక అంతే రాడ్డే ఇంకా. సో చాలా జాగ్రత్తగా నడుచుకుంటా కిందకి వెళ్ళాలా. అండ్ చూడండి ఇదే మన మౌంటైన్, మన అప్పటి నుంచి నడుచుకుంటూ వచ్చింది ఇంతే, సగం దూరం కదా, సగం దూరం వచ్చినామా, కొద్ది దూరం వచ్చినాం అందే, ఇంకా చాలా దూరం ఉంది మనం నడవాల్సింది, చాలా ఎత్తుగడు ఉంది.
అందరు చూడండి ఎట్లా నడుచుకుంటా వస్తున్నారు, ఎక్కడ జారి పడిపోతామో ఏంటో అన్నట్టు కంగారు కంగారుగా నడుచుకుంటా వస్తున్నారు. మొత్తానికి కొద్దిగా దూరం అయితే వచ్చేసినాను, ఇంకొద్దిగా దూరమే ఉంది, జోరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇతను ఎవరు అడ్డం వచ్చేసినాడు, వెళ్ళిపోదామంటే బాబు కొంచెం చదువుకోమ్మా నేను తొందరగా వెళ్ళేవాళ్ళు, నాకు తొందరలో ఉన్నా, నేను తొందరగా వెళ్ళిపోతాను. అక్కడ చూసినాడా ఆడు చూడండి, అక్కడ ఇంకొకటి దుంకినాడు, ఒక చుక్కలా కనపడుతుంది చూడండి మీకు, బాబా బాబా బా సూపర్గా. ఏం టర్న్ అవుతున్నాడు తెలుసు, ఆ రెండు బొక్కల నుంచి వెళ్తున్నాడు, దంతగది చిన్న జాగా ఉంటే ఆ చిన్న జాగా లోపల నుంచి వెళ్తున్నాడు. భలే ఉందయ్యా, అసలుకి ఏం నడవడమో ఏంటో కానీ ఇదే ఇట్లుంటే ఇంక పైకి ఎక్కేదానికి ఎలా ఉంటుందో ఏంటో చూడండి, పొగలొచ్చేస్తా ఉంది. అమ్మా ఇంక నిదానంగా నిదానంగా వెళ్ళాలయ్యా కిందకి, ఈ తెల్లకుంటేమో భలే ఉండదు. అయితే అబ్బాయితో వచ్చింది, మనం వెళ్ళిపోదాం ఫస్ట్ తొందర తొందరగా. వచ్చేసానయ్యా ఆల్మోస్ట్, ఇంకొద్ది దూరమే ఉంది, హడావిడి హడావిడిగా నడుస్తున్నా. చూడండి ఎక్కడి నుంచి నేను నడుచుకుంటా వచ్చినాను, ఆ లాస్ట్ మీకు కనిపిస్తాను కదా ఆ బొక్క ఉంది చూసినారా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కిందకి నడుచుకుంటా వస్తున్నాను. మామూలుగా లేదు అనిపించలేదు, కిందకు దిగడానికే ఈ రేంజ్ ఉంటే ఇంక పైకి ఎక్కడానికి ఎంత పొగలు వచ్చేస్తాయో ఏంటో మీ ఊహలకే వదిలేస్తాను. పైకి ఎక్కాలంటే ఇంక మొత్తం వాసిపోతుంది. డెబ్యూ ఏదైతే ఉందో అదైతే చూసినారు కదా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా నైట్ వ్యూ కూడా చూపిస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను. ఖచ్చితంగా రాత్రిలో లైట్ జిగేలు జిగేలు మన లైట్లు వేసి అవి వేసి బాగా దుమ్ము లేపేస్తారు, మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. మామూలుగా ఉండదు అసలుకి, ఒక ర్యాంప్లో ఉంటుంది నైట్ వ్యూ కూడా. మొత్తం మీకు వీడియో మొత్తం చూపించే వీడియో అయితే ఎండ్ చేస్తాను, ఇంకా ఎండ్ కాలేదు. అసలైన మ్యాటర్ ఇప్పుడే ఉంది, రాత్రి వ్యూ అసలు మెయిన్ మ్యాటరు. అప్పుడు ఇంకా లైట్లు అవన్నీ వేస్తారు, మీకు ఏ రేంజ్లో ఉంటుందో నేను చూపిస్తాను రాత్రిలో. సో అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి, అప్పటిదాకా ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు, ఇంకా ఏమేమి చూడదగ్గ ప్లేసులు ఉన్నాయో అవన్నీ వెళ్ళి మీకు చూపిస్తాను. అక్కడ ఏదో గోల గోల చేస్తున్నారు, దాని అది కూడా వెళ్ళి ఏంటో ఏందో చూద్దాం పదండి. కిందకు వచ్చిన తర్వాత మీకు వాష్రూమ్స్ కావాలంటే ఇక్కడే ఉంటాయి, అనువన చైనాలో అయితే వాష్రూమ్స్ ఉంటాయి. ఇదే మీరు చూడండి, ఇదే గేట్ వే ఆఫ్ హెవెన్ అంటారు. ఆ పైన ఏదైతే బొక్క కనిపిస్తుందో అదే హెవెన్ గేట్ అని కూడా పిలుస్తారు. సో మనం ఇప్పుడు స్వర్గానికి కూడా వచ్చేసినాం, హెవెన్ గేట్ అంటే స్వర్గానికి దారి, స్వర్గంలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎంతమంది స్వర్గానికి చూడడానికి వచ్చినారో చూడండి, ఫుల్లు పా. ఈ జనాలు మధ్యలోకి వెళ్తే గోల్ అసలు మామూలుగా ఉండదు తెలుసా, మామూలు గోల్ ఉండదు. అబ్బాబాబాబా ఫోటోలు తిప్పుకునే వాళ్ళు ఫోటోలు తిప్పుకుంటా ఉంటే, వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు ఇన్బుల్ట్ కూడా ఉంది ఇక్కడ చూడండి, ప్యాకేజ్ మొత్తం కలిపి వచ్చినట్టున్నారు, ఫుల్ ఫోటోలు తిప్పుకుంటున్నారు, అక్కడ ఫోటోలు తిప్పుకుంటున్నారు. ఇంక ఈ ప్రదేశానికి వచ్చింది ఫోటోలు తిప్పుకోవడానికేలేండి, నేను కూడా కొన్ని ఫోటోలు తిప్పుకుందా. బాగుందయ్యా, మళ్ళీ ఇక్కడ ఏదో అనౌన్స్ చేస్తున్నారు, వీళ్ళే ఓకే వీళ్ళే పైకి ఎక్కిపించి మీకు ఫోటోలు తిప్పుతారు. దానికి ఎంతో మీరు ఛార్జ్ అనేది డబ్బులు అనేది కట్టాలా, అక్కడ ఉంది చూడండి అట్లా మారుతూ వాళ్ళే పైకి ఎక్కిపించి మీకు ఫోటోలు తిప్పిస్తారు, దీనికి మనం డబ్బులు కొంచెం కట్టుకోవాలా. అది దానికి సంబంధించిన టికెట్లు ఇక్కడ ఇక్కడ అమ్ముతున్నారు. బాబోయ్ ఇక ఆ కేబుల్ రైడ్ ఉంది కదా, దాంట్లో ఒకటి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ రెస్టారెంట్ లాగా పెట్టినారు చూడండి. మీరు ఏదైనా తినాలంటే 20 యాన్లంట 8 యాన్లంట బాగుంది. ఇక్కడ చూడండి ఈ ఎంతమంది నల్లోళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఫుల్గా నల్లోళ్ళు అయితే చాలా మంది వచ్చినారు, వెళ్తున్నారు చూసినారా, దాదాపు నేనే ఒక 40-50 మంది నల్లోళ్ళని చూసినాను ఇక్కడ. అంతమంది ఏం చేస్తున్నారో ఏంటో మరి వాళ్ళకే తెలియాలా. అండ్ ఇక్కడ ఇంకేదో ఈవెంట్ అదే జరిగేటట్టు ఉన్నాయి, అన్నీ సెటప్ చేసుకుంటున్నారు, కెమెరాలు గట్ట అన్నీ సెటప్ చేసుకుంటున్నారు, మీరు చూడొచ్చు. చూసినారా నైట్ జరిగేటట్టు ఉన్నది ఖచ్చితంగా, అందుకని చెప్పేసి అందరూ రెడీ చేసుకుంటున్నారు అన్నిటినీ. బాగుందయ్యా, ఏం జరుగుతుందో, ఎవరు వస్తారో, మరి వీళ్ళ సెలబ్రిటీలు ఏమన్నా వస్తారో, లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఎల్ అంట ఏదో లీగ్,
డబ్ల్యూడబ్ల్యూఎల్ అని చెప్పేసి. ఓకే, ఎంతసేపు ఎగిరినారు కదా వాళ్ళు అనుకుంటా, ఎంతసేపు ఎగిరినారో వాళ్ళు డైలీ రాత్రిలో పార్టీ చేసుకుంటారు ఇక్కడ, ఎవడెవడైతే ఎగిరినారో వాళ్ళందరినీ. అండ్ ఇక్కడ చూడండి మోషాప్ అని చెప్పేసి, అబ్బా ఇది కదరా మామ అసలైన ఫ్యూచర్ అంటే, చూడ్డానికే ఒక పెద్ద ఇదిలాగుంది. ఇదేంటి చిన్న కాఫీ కొట్టు, చూసినారా ఇది వేరే గ్రహంలో జీవించేటట్టే ఉంది చూడండి. ఇది మనం అవతార సినిమాలలో గట్రా ఆడ చూస్తాం కదా, దాని మారితోనే ఉంది చూడండి. అసలుకి ఏమన్నానా మావా, ఏమన్నానా ఇది, ఇది మావా, ఇది నిజంగానే అవతార సినిమానే మావా. అవతారు ది లాస్ట్ ఎయిర్ బండర్ ఎవరైతే చూసినారో అది మళ్ళీ అవతారు, జేమ్స్ కెమెరాన్ తీసిన అవతారు. ఈ రెండు ఇక్కడ చూడండి, అందరు తెల్లవాళ్ళు కూడా వచ్చి ఫుడ్ గట్రా తీసుకుంటున్నారు. ఇదైతే మొత్తం ఫ్యూచర్ ఉన్నట్టే ఉంది, మామూలుగా లేదు. ఎంతమంది జనాలు గోల అండ్ ఫ్యూచరిస్టిక్ షాప్స్ ఇవన్నీ మీకు నచ్చినాయని చెప్పి అనుకుంటాను. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది ప్లేస్. వదిలేసి ఎల్లబుద్ధి అవ్వట్లేదు నాకైతే. పొద్దున్న తెచ్చుకున్న నీళ్ళు ఇంకా ఉన్నాయి, ఇంకా రెండు ఆపిల్ కూడా ఉన్నాయి. కూర్చొని ప్రశాంతంగా తినాలంటే తినచ్చు. ఇంకా సాయంత్రం కొంచెం నైట్ అయిపోతే నైట్ వ్యూ చూసుకొని వీడియోని అయితే ఎండ్ చేస్తారు. నైట్ వ్యూ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, ఫుల్ చూడండి, నైట్ వ్యూ దాకా చూడండి. ఎందుకంటే అదే మెయిన్ అన్నమాట ఈ వీడియోలో. దాన్ని మిస్ అయితే ఇంక మొత్తం మిస్ అయినట్టే. అంత ముఖ్యం, ఎందుకు అంత హైప్ ఇస్తున్నాను కొంతసేపులో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని అయితే పిలుచుకుంటున్నారు.今天我们唯一的选手张树鹏也是获得了很好的成绩。在去年的4月30号，张树鹏在我们的上方穿越了天门洞，也是本人主持的。 సో ఇక్కడ మన డ్రోన్ కూడా అలో ఉంటే, మన డ్రోన్ కూడా ఎక్కడైతే వ్యూస్ అయితే తీస్తాను, నాకు తెలిసి మన డ్రోన్లు మోస్ట్లీ అలో ఉండదు కదా. వాళ్ళు పైన నుంచి ప్రోగ్రామ్ దాన్ని చూడడానికి ఎంతమంది చూడండి, వీడియోలు కెమెరాలు న్యూస్ రిపోర్టర్లు కూడా వచ్చినారు. ఎందుకంటే బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెస్ట్రిక్టెడ్ జోన్ అని చెప్పి వచ్చింది రెడ్ జోన్. సో ఎయిర్ క్రాఫ్ట్ రెస్ట్రిక్టెడ్ జోన్ అని చెప్పేసి వచ్చింది, అనేబుల్ టు టేక్ ఆఫ్ అని చెప్పి. అలా అయితే ఇంక మన డ్రోన్ ఎగరదు చూడండి, రెడీ చేసి పెట్టినాను, మనదైతే ఎగరదు. ఇంతసేపు అక్కడ డ్రోన్లు ఎగరుతూ ఉండే కొద్దికి నేను మనంగా ఎగరేయచ్చు అని చెప్పిన, కానీ లేదు, ఇక్కడ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ డ్రోన్ మాత్రమే ఎగరేయచ్చు. మన డ్రోన్స్ని అయితే మనం ఎగరేయలేం. రెస్ట్రిక్టెడ్ జోన్ వచ్చినప్పుడు మీరు టేక్ ఆఫ్ అయితే చేయకండి, చాలా రిస్కులు సమస్యల్లో పడతారు. ముందే ఇది చైనా. సో నేను మీకు చెప్పదలిచిన విషయం ఏమంటే, ఎప్పుడైతే రెస్ట్రిక్టెడ్ ఉందో నేను ఎగరేయాలని చెప్పి అనుకోవట్లేదు. మీకు జస్ట్ చూపిద్దామని చెప్పి అనుకున్నా, చూపించినాను. మీకు నైట్ వ్యూ చూపించాలని చెప్పి నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, కానీ ఇక్కడ వెదర్ అయితే ఘోరంగా చేంజ్ అవుతుంది, వర్షం పడేలాగుంది. సో బట్ నేనైతే ట్రై చేస్తాను, కుదిరినంత వరకు మీకు తీయడానికైతే ట్రై చేస్తాను. కానీ ఇక్కడ వర్షం పడితే మనం ఏం చేయలేం. నేను ఎక్కడో ఒక మూల ఉన్నాను ఇక్కడ, కానీ కొండపైన తగులుకున్నాను అనుకోండి వర్షం పడి, ఇంక నా పని అంతే అసలు చెప్పడానికి. మీరైతే అది హోల్ అయితే చూస్తున్నారు కదా, దీన్నే హెవెన్స్ గేట్ అని చెప్పి అంటారు. నాకైతే బాగా నచ్చింది, చాలా మంచిగా కింద మొత్తం ఆల్మోస్ట్ క్రౌడ్ మొత్తం వెళ్ళిపోయినారు నైట్ టైంలో. ఒకరు ఇద్దరు ఉన్నారంటే ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇంత ముందున్నంత గోలా ప్యాకేజెస్ ప్యాకేజ్ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇంకా నైట్ వ్యూ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. కానీ వెదరు పైన కదా, ఇప్పుడు మేము కొండ పైన ఉన్నాం కదా, అసలే మంచు, ఆ కొండపైన వెదర్ మామూలుగా చేంజ్ అవ్వట్లేదు. సో వర్షం పడితే నేను మీకు చూపి లేకుండా పోవచ్చు, వర్షం పడకపోతే మాత్రం ఖచ్చితంగా నైట్ వ్యూ చూపిస్తాను.
30 సెకండ్ల క్లిప్ కోసం నేనైతే అక్షరాల 5 గంటల సేపు కష్టపడినా. 5 గంటల సేపు కష్టపడితే దాని ఫలితమే ఈ 30 సెకండ్ల క్లిప్ అయితే. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో గట్టిగా ఒక లైక్ అయితే వేసుకోండి, మీకైతే ఈ లైట్ షో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ ఇక్కడ 8 అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి కిందకి ఎలా వెళ్ళాలో ఏంటో మరి ఇంకా ఆ తంటలేమో నేను పడతాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక వండర్ ప్రయాణికుడు ఛానల్ చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంత ట్రైన్ చేస్తా ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.